భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వైసీపీకి 2 వారాలు గడువిస్తున్నాం. ఇక నేనేం మాట్లాడను, వైసీపీకి నన్ను విమర్శించిన ప్రతి మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నా, మీకు 2 వారాలు గడువిస్తున్నాం. 2 వారాలు వరదలు వచ్చినాయి, ఏ ఇసుక రాలేదు, ఏ అనవసరం. ముందు మీ జేబుల డబ్బులు ఒక్కర్లా, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ ఫండ్ ద్వారా 1200 కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాలో ఉంది, వాళ్ళు జమ చేస్తున్నారు. ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి మీరు 50,000 ఇవ్వండి, మీరు చేసిన తప్పుకి 50,000 ఇచ్చి తీరాలి. చనిపోయిన 36 మందికి మీరు 5 లక్షల గ్రేషియా ప్రకటించండి. మీరు 2 వారాల్లో ఏ స్పందన ఇవ్వనప్పుడు నేను అమరావతి వీధిలో నడుస్తాను, నేనే నడుస్తాను. ఎవరు ఆపేశారు, ఎవరు ఆపుతారో చూద్దాం. మనం పోలీసులు పెట్టుకోమని చెప్పండి, ఆర్మీని వినిపించుకోమని చెప్పండి. రేపు ప్రత్యేకించి గతంలో తమిళనాడుకి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు గారు ఉన్నారు, మహారాష్ట్ర కేడర్లో పనిచేసిన తోట చంద్రశేఖరరావు గారు ఐఏఎస్లు, వీరందరి అనుభవం తీసుకొని ఇసుక విధి విధానాలను ఎలా తీసుకురావాలి, ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పులు ఎదురుంటే ఎలా సరిదిద్దాలి. అంతేకాని చంద్రబాబు గారి మీద గారి కోపంతో నువ్వు 2 లక్షల మంది మీరు ప్రజలను శిక్షిస్తారంటే వాళ్ళు చేసింది ఏంటి, వచ్చి ఇల్లు కూల్చేద్దాం, నిర్మాణాలు కూల్చేద్దాం, ఇదే మీరు చేసేది. ఎవరైనా పార్టీలోకి అధికారంలోకి రాగా సుమాలతో మొదలు పెడతారు. మనకేం చేస్తారు, గొప్ప నిర్మాణంతో మొదలు పెడతారు. వీళ్ళు కూల్చివేతలతో మొదలు పెట్టారు. కూల్చివేతలతో మొదలు పెట్టిన ప్రభుత్వం కూలిపోతుంది, కూలిపోతుంది, కూలిపోతుంది. ప్రజల మాన ప్రాణ ధన సంరక్షణల్ని మీరు పట్టించుకోనప్పుడు మిమ్మల్ని కూడా ప్రజలు అలాగే వదిలేస్తారు. ఇదేదో నేను కర్మ సిద్ధాంతం చెప్పట్లేదు, న్యూటన్ థర్డ్ లానే చెప్తున్నాను. చర్యకి ప్రతి చర్య ఉంటుందని మర్చిపోకండి. మీరు ఎలాగైతే ప్రజల్ని మీరు చూస్తారో ప్రజలు మిమ్మల్ని అలాగే చూస్తారు. అందుకని ఏ రాజకీయ నాయకులు కూడా 151 సీట్లు వచ్చిన నాయకులు కూడా అతిథులు కాదు, దీనికి మర్చిపోకండి. పాపం చెగువేరా శిష్యులు అనుకున్న వాళ్ళు, కమ్యూనిజమే మా ఊపిరని చెప్తున్నటువంటి వాళ్ళు, ఇక ఆదర్శ విధానాల్లో నన్ను మించిన వాళ్ళు లేరని చెప్తున్నటువంటి వాళ్ళు దొంగల్ని, దోపిడీగాళ్ళని, అదేవిధంగా మరి రాష్ట్రాన్ని లూటీ చేసిన వాళ్ళని, ఏ విషయాలైతే ఉన్నాయో ఈ వాటి మీదే వాళ్ళు దోపిడీ చేసి కోటీశ్వరులైనటువంటి వాళ్ళని, ఇట్లాంటి దొంగలందరినీ పక్కన పెట్టుకొని భారీ ఉపన్యాసాలు ఎవరికి అర్థం కాని రీతిలో ఆవేశంగా ఊగిపోతూ హిస్టీరియా వచ్చినట్టు మాట్లాడితే ప్రజలేదో మెచ్చుకుంటారనేటువంటిది చాలా భ్రమ. ఎందుకంటే షేక్స్పియర్ ఒక మాట చెప్తాడు, దో షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ దో హ్యాడెస్ట్ బీన్ వైజ్ అని. అందువలన ఎంత వయసు వచ్చింది మీకు అనేది కాదు, ఎంత బుద్ధి వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా మేము అడుగుతా ఉన్నాం, ఏమిటయ్యా అసలు నీ ఆదర్శం ఏంటి, ఒక్కసారి చెప్పు, ఒక్కసారి చెప్పు, కనీసం నీకైనా అర్థమవుతుందా, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో నీకు అర్థమవుతుందా. నీకు అర్థమయ్యేట్టుగా ప్రజలు బాగానే చెప్పారు బుద్ధి, అన్ని సీట్లు నువ్వు నిలబెడితే చివరికి 2 సీట్లలో నిలబడ్డ నీకు కనీసం నువ్వు ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి నువ్వు ఈరోజు 4 నెలల్లోనే మా జగన్మోహన్ రెడ్డి మీద, అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తావు,
ఈ రోజు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావు, ఇదా నీ పాలసీ. చివరికి నీ ఆదర్శాలు, నువ్వు చదివిన లక్షల పుస్తకాలు, నువ్వు నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలు మరి నీ ఆచరణలోకి వచ్చేసరికి కొంచెం కూడా కనిపించట్లేదు. నువ్వు దొంగల పక్కన చేరి అటువంటి పనికిమాలిన వాళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేసిపోయి అప్పులు పాలు చేసి 3.5 లక్షల కోట్లు ప్రజల మీద నెత్తి మీద రుద్ది రుణమాఫీ చేయని వాళ్ళు, అదే అవినీతిలో పూర్తిగా మరి నిండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినటువంటి వాళ్ళు, దోపిడీ చేసినటువంటి దొంగలు, వాళ్ళ పక్కన చేరి నువ్వేదో పెద్ద నీతులు చెప్తావా? అదేంటి, ప్రజలకేం అర్థం కాదని అనుకుంటున్నావా? అందువల్ల నువ్వు నాయకుడిగా ఎదగాలంటే మా జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకో. ఏమైనా మీ సాయం అడిగాడా? ఏ ఒక్కరోజైనా పవన్ కుమార్, పవన్ కళ్యాణ్ నీ సాయం నాకు కావాలని నీ ఇంటికి వచ్చాడా చంద్రబాబు లాగా? లేకపోతే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా పడిగాపులు కాశాడా? బీజేపీ మోడీ గారి కాళ్ళ చుట్టూ చంద్రబాబు లాగా తిరిగాడా? మీ పార్టీ సాయం చేయండి, కమ్యూనిస్టులను అడిగారా? ఏమీ లేదే, ఒక్కడే ఒక్కడు వన్ మ్యాన్ ఆర్మీ, తన ఆత్మవిశ్వాసం, తన తండ్రి అందించినటువంటి ఆశయాల బాట దాన్ని ఆసరా చేసుకుని ఆయన ముందుకెళ్ళాడు. ఈ ప్రజల్ని నమ్మాడు, తన సిద్ధాంతాన్ని నమ్మాడు. దట్ ఈస్ ద లీడర్. లీడర్ క్వాలిటీ అంటే అలా ఉండాలి, స్పష్టత ఉండాలి. తన విధానాల మీద తనకు స్పష్టత ఉండాలి. అదేవిధంగా తను ప్రజలు, తన గవర్నమెంట్ వస్తే ప్రజలకు ఏం చేస్తాను అనేటువంటి ఒక క్లారిటీ ఉండాలి. అంత క్లారిటీ ఉంది కనుకనే ప్రజలు నమ్మారు. నమ్మి మాకు 151 సీట్లు ఇచ్చారు, 52% ఓటు ఇచ్చారు. ఇది నాయకత్వం అండి. ఎవరి సాయం లేదు. అంత ఉద్ధరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అగనిస్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైలుకు పంపిన మీ ఎక్కడా కూడా భయపడలేదు, మీ కేసులకు భయపడలేదు. మీరు ప్రజలు అపోహతో ఓడించినప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి వెనకడుగేయలేదు. ఏ ప్రజల కోసం తను నిలబడ్డాడో, సర్వం వదులుకున్నాడో, అన్నిటినీ కూడా విడిచిపెట్టి నాకు ఈ ప్రజలు చాలనుకున్నాడు, ఆ ప్రజలను నమ్మాడు, ప్రజలు మళ్ళీ ఆయన నమ్మారు. అందువల్ల ఇప్పుడు ప్రజలకి నిజమైనటువంటి ఒక నాయకుడికి మధ్య ఒక అనుసంధానం ఏర్పడి ఏ ప్రజలైతే తను ఇంత గొప్ప నాయకుడిని చేశారో ఆ ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాడు. అందువలనే ముందు దాంట్లోనే అవినీతిని కంప్లీట్గా పారేస్తా ఉన్నాడు. తర్వాత రెండోది, ప్రతి ఒక్క వర్గానికి, ఇన్ని వర్గాలు ఉండొచ్చు, ఎన్ని వర్గాలున్నా నవరత్నాల్లో ఒదిగిపోయి నిజం చెప్పాలంటే 9 రత్నాలు ఆయన తయారు చేసినటువంటి ఒక అద్భుతమైన పరిపాలన అనేటువంటి ఒక హారంలో ఈ 9 రత్నాలను ఇమిడ్చి ఈ 9 రత్నాల్లోకి 5 కోట్ల మంది జనాభాను తీసుకురావటం అనే ఒక పరిపాలన ఉంది. ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎవరైనా ఇటువంటి ఆదర్శవంతమైన పరిపాలన చెయ్యగలరా అని చెప్పి మేము ఛాలెంజ్ విసురుతున్నాం. యాక్సిస్ పవర్ కేర్ సిస్టమ్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోని మారుమ్రోగుతున్న పేరు. డెల్టా యూపీఎస్ల అత్యున్నత సర్వీసులకై దక్షిణ భారతదేశంలోనే ధృవీకరించబడిన సంస్థ. మా ప్రత్యేకతలు 10 కేవీ నుండి 300 కేవీ వరకు అన్ని రకాల యూపీఎస్లు రెంటల్స్ కోసం లభ్యం. అన్ని రకాల బ్రాండెడ్ యూపీఎస్లు, ఇన్వర్టర్స్ మరియు బ్యాటరీలు కొనుగోలుకై సంప్రదించండి. యాక్సిస్ పవర్ కేర్ సిస్టమ్స్ బ్రాంచీలు హైదరాబాద్, త్రివేంద్రం, కొచ్చి, కాలికాట్, పాల్కాడ్.